గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారము ఈ రోజు మామూలుగా సీఎం గారి ప్రోగ్రామ్ అంటే సార్ మాకు ఇది కావాలా అది కావాలా అని చెప్పి అడిగేదానికి అవకాశం తీసుకుంటారు నేను ఈ రోజు 2 నిమిషాలు మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి గురించి మాట్లాడడానికి మదనపల్లి గాని మన ఈ పశ్చిమ ప్రాంతానికి చేసిన మంచి గురించి మాట్లాడడానికి ఈ 2 నిమిషాలు అవకాశం తీసుకుంటున్నాను మదనపల్లి గాని తంబల్పల్లి గాని పొంగునూరు గాని ఇటు పీల్లర్ గాని రాయచోటి గాని ఎక్కడ చూసినా కూడా ఇది వరకు తాగునీరు లేకుండా విపరీతంగా ఇబ్బంది పడిన పరిస్థితులు 1000 అడుగులు బోర్లేసినా కూడా నీటి లభ్యత లేని ప్రదేశము వర్షాలు పడితే రైతులు పంటలు చేసుకునే పరిస్థితి లేకపోతే దారుణాతి దారుణమైన పరిస్థితి ఉన్న ఈ ప్రదేశానికి అదే విధంగా 1000 అడుగులపైన చల్లనీటి ఎక్కువ ఉండడం వల్ల అనేక అనారోగ్యాలు పాలైన పరిస్థితుల్లో ఇది వరకు ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమందరం కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులందరూ కూడా మేము ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గంపైన పూర్తి అవగాహనతో ఆయన మనకు ఈ రోజు సాగునీరు గాని తాగునీరు గాని ఈ రోజు అనేక పథకాలు వేల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చారు ముఖ్యంగా ఈ రోజు అంద్రినీవాలో నీటి లభ్యత మన చిత్తూరు జిల్లాకు వచ్చే వరకు అదే అన్నమయ్య జిల్లా వచ్చే వరకు తక్కువ ఉండడంతో ఈ రోజు గాలేరు నగర్ నుంచి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి ఈ రోజు మనకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది అక్కడ నాయకులందరూ కూడా చెప్పారు సార్ ఇక్కడే మనకు నీటి సమస్య ఉంది మీరు అక్కడ ప్రాంతానికి నీళ్లు ఇస్తే మనకి ఇబ్బందులు అవుతాయి కదా అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో ఒకే ఒక మాట చెప్పారు ఖచ్చితంగా మనం ఆ ప్రదేశానికి నీళ్లు ఇవ్వాలి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ బాధలన్నీ కూడా నేను స్వచ్ఛందంగా చూశాను ఖచ్చితంగా వాళ్ళకు మొదటి విడతల్లోనే మనం వాళ్ళకి చేయాలని చెప్పి కూడా ఈరోజు గాలేరు నగరి ఈరోజు అనుసంధానానికి దాదాపు 5000 కోట్ల చిలుకు పై డబ్బులు ఖర్చు పెట్టి మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా ఇక్కడికి వస్తే మదనపల్లిలో